నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ పథకాల అమలు తీరుపై వైసీపీ శ్రేణుల ధర్నా. లంచగొండితనం దుర్మార్గం. అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన్నవ సుబ్బారావు. 2019లో తప్పకుండా అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ముత్యాలరావు ఆశాభావం. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినందుకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట వైసీపీ శ్రేణులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పేరును చెరగొడుతున్నారని గొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వల్ల అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, ముస్తఫా, సుచరిత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎదిరించాల్సిన అవసరం కేసులు బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ఆ ధైర్యాన్ని మనోభావాలని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని మనం ఎదిరించాల్సిన అవసరం. అవినీతి వ్యతిరేక దినోత్సవం మాస్టర్ మైండ్స్ కళాశాలలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ అవినీతి అనేది అందరికీ ఒక అలవాటుగా మారిందని, అవినీతిలో మన దేశం ముందుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఒక్కరోజైనా లంచం తీసుకోకుండా పనిచేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం జీతం తీసుకుంటూ లంచం తీసుకోవడం అనేది దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో హర్షవర్ధన్, లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ అవినీతి నిరోధక దినం, యాంటీ కరప్షన్ డే ఈ రోజుని పురస్కరించుకొని మాస్టర్ మైండ్ కళాశాలలో విద్యార్థులతోటి ఈ అవినీతిని ఏ విధంగా నిరోధించాలా, దీని మీద విద్యార్థులు భవిష్యత్తులో ఎలా చేయాలనే దాని మీద చిన్న సెమినార్ను ఒకటి పెట్టడం జరిగింది. ప్రధానంగా భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో జనాభా, నిరుద్యోగం, నిరక్షరాస్యత, వీటన్నిటికంటే కూడా అవినీతి బహుశా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అవినీతి విషయంలో మన దేశం 156 స్థానంలో ఉంది. అంటే 200 దేశాల మీద జరిగిన సర్వేలో అంటే అత్యంత అవినీతివంతమైన దేశం భారతదేశం. ఈ అవినీతి వలన దేశం యొక్క అభివృద్ధి కుంటుపడతా ఉంది. వీటిలో భాగంగానే కొంతవరకన్నా ఈ పెద్ద నోట్ల రద్దు అనేది కొంత ఉపయోగపడుద్ది. ముఖ్యంగా ఎన్నికల్లో కూడా సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని అవినీతికి కూడా మూలం అనేది రాజకీయ అవినీతి. రాజకీయ అవినీతి ద్వారానే మొత్తం కూడా అవినీతి ప్రపంచవ్యాప్తంగా ఇది మరి వ్యాప్తి చెందుతూ ఉంది. ఎన్నికలతో మొదలైన ఈ అవినీతి మరి చివరికి చిన్న చిన్న చిరుద్యోగులకి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది అత్యంత సర్వసాధారణమైంది. గతంలో లంచం ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా భయపడేవాళ్ళు, సిగ్గుపడేవాళ్ళు. ఈరోజు లంచం ఇవ్వడం తీసుకోవడానికి చట్టబద్ధ కల్పించినట్టు కనిపిస్తూ ఉంది. ఏమాత్రం కూడా ఎవరు భయపడలేదు. అది ఒక ఇచ్చుకుపుచ్చుకునే ధోరణిలా కనపడుతుంది. ఒకళ్ళ బలహీనతను మరొకళ్ళు సొమ్ము చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా సమిష్టిగా కనుక అందరూ కూడా పోరాడితే అవినీతిని కనుక అంతమొందించిన రోజే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజన్నా కనీసం ఈ రోజు నుంచి అన్నా కనీసం ఈ ఒక్కరోజన్నా అవినీతి పాల్పడకుండా ప్రజల దగ్గర లంచాలు తీసుకోండి, ఒక్కరోజన్నా పనిచేయమని చెప్పి నేను అర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముత్యాలరావు మాట్లాడుతూ రఘువీరారెడ్డి పంపించిన నియామక పత్రాన్ని ఏపీ ఎస్సీసీఎల్ కన్వీనర్గా ఎంపికైన చంద్రశేఖర్కు అందించామని అన్నారు. 2019లో తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చినందుకు రఘువీరారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గోదావరి చంద్రశేఖర్ అండి. వేదిక నిజమైన పెద్దలందరికీ నా అభినందనలు తెలియపరుస్తున్నాను. నేను ఎస్టీసీఎల్ తరఫున రాష్ట్ర కన్వీనర్గా ఎన్నుకోబడ్డాను. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం మరియు బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అనేక విధాలుగా మాకు 20 మా కోసం ప్రత్యేకంగా ప్రకటించి ఏ ఒక్కటి ఇందులో అమలుపరచలేదండి. ఇది ఎన్నికల మేనిఫెస్టో అదగ్రౌండ్ పేపర్ ఇది. అదే కాకుండా మేము సంతోషిత కాదు. ఒక విషయం ఏంటంటే మేము మా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మీ రిజర్వేషన్ తీసేయట్లేదు బాబు అనేది ఒక్కటే ఇందులో యాడ్ చేయలేదు. ఇంకా మిగతా మొత్తం ఏది వాళ్ళు అమలుపరిచింది మొత్తం ఏది కూడా మాకు అందుబాటులో లేవు. కనుక దయచేసి మేము ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మా హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పేసి సభమౌనిగా తెలియపరుస్తున్నానండి. నాకు ఈ పదవిని అప్పగించినందుకు నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు ముత్యాలరావు మాట్లాడుతూ
కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని పదవిని సైతం తృణప్రాయంగా వదిలేశారని తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఏ కానీ టీడీపీ కానీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవినీతిమయం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మల్లిక, ఎస్కే పర్వీన్, వణుకూరు శ్రీనివాసరెడ్డి, సవరం రోహిత్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఓబీసీ మోర్చా కమిటీని ప్రకటించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు నల్లబోతు వెంకట్రావు మీడియాకు తెలిపారు. విశ్వబ్రాహ్మణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన కమిటీ సభ్యుల వివరాలను ఆయన తెలిపారు. ఓబీసీ మోర్చాలో 93 కులాలు ఉన్నాయని వీరందరినీ చైతన్యపరిచి పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆయన సూచించారు. ఈరోజు గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కమిటీని ప్రకటించడం జరిగింది. అధ్యక్షులుగా గత 2 నెలల క్రితమే బీఎస్ఆర్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. మిగతా కార్యవర్గం 2 ప్రధాన కార్యదర్శులు, అట్లానే 6 వైస్ ప్రెసిడెంట్లు, 5 సెక్రటరీలు, 15 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా కమిటీని ప్రకటించడం జరిగింది. మరి ఓబీసీ మోర్చాలో 93 కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నింటినీ కూడా వారికి పార్టీలో రిప్రజెంటేషను ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటికీ 15 కులాలకి ఇందులో ప్రాధాన్యత ఇచ్చాం. అట్లానే మిగతా వారిని కూడా సభ్యులుగా చేర్చి మరి ఈ కులాలన్నింటిలో కూడా చైతన్యం తీసుకొచ్చి 50% పైన ఉన్న బీసీల అభివృద్ధి కోసం వీరందరూ కూడా ఈ కమిటీ అంతా కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాను. అందరూ కూడా తిరిగి ప్రతి కులంలో కూడా మరి వచ్చే రిజర్వేషన్ల గురించి కానీ, లేకపోతే సంక్షేమ పథకాల ప్రయోజనాల గురించి కానీ మరి అందరూ కూడా చేరేలా మరి కృషి చేసి ప్రతి కులంలో కూడా చైతన్యపరిచి ఎక్కువ మందిని బీజేపీలో చేర్చి భారతీయ జనతా పార్టీని బాగా అభివృద్ధి పదంలో నడిపించాల్సిందిగా కోరుతూ మీ అందరికీ మరి కృషి చేయాలని కోరుతూ మరొకసారి చెబుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మనం చదువుకున్న బడి అమ్మ వడి లాంటిది, బడి రుణం తీర్చుకుందాం అనే నినాదంతో స్టాల్ గర్ల్స్ స్కూల్ విద్యార్థినితో అవగాహన ర్యాలీలను సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు తాము చదువుకున్న బడికి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ వలె తయారు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రమేష్, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరులో స్టాల్ గర్ల్స్ హై స్కూల్ నుంచి ఆ స్కూల్లో చదువుతున్నటువంటి ఆడపిల్లలతోటి ర్యాలీగా చేయడం జరిగింది. బడి రుణం తీర్చుకుందాం అనే కాన్సెప్ట్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు మనం చదువుకున్నటువంటి స్కూళ్లకు దానికి ఉండే అవసరాలను గుర్తించి ఆ అవసరాలు తీర్చుకోవడం కోసం అందరూ ఇతోధికంగా సాయం చేయాలి. మనం చదువుకున్న బడి మనకు తల్లితో సమానం. అటువంటి బడికి ఎటువంటి అవసరాలు ఉన్నాయంటే, స్కూల్కి బిల్డింగ్లు లేవా, లేకపోతే ల్యాబొరేటరీ లేవా, టేబుల్స్ లేవా, లేకపోతే ఇంక ఇతరత్ర ఏమైనా అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలను తీర్చుకోవడం కోసం ఈ బడి రుణం తీర్చుకుందాం అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది. దీనికి ఎవరైనా సరే దాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన విజయవాడలో ఒక అకౌంట్ని దీనికోసం ప్రత్యేకంగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ అకౌంట్కి ఎవరెవరు దాతలు ఇవ్వాలనుకుంటున్నారో ఆ అమౌంట్ వాళ్ళు ఇచ్చేయచ్చు. అది వస్తు రూపేణ ఇవ్వచ్చు, లేకపోతే ధన రూపేణ ఇవ్వచ్చు. దాన్ని ప్రభుత్వం ఈ ప్రత్యేక అకౌంట్ ద్వారా స్కూళ్లకు రిలీజ్ చేసి ఎక్కడెక్కడ ఎటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చడం కోసం ఉపయోగిస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని జిల్లా కార్యస్థానాల్లో ఇట్లా ర్యాలీలాగా చేసి ప్రజలకు అవగాహన కలిగించాలనేది ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు చేశాం. ఇది విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మన చిన్నారుల ద్వారా ఈ మెసేజ్ని అందరికీ పంపించాలని మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ ఇతోధికంగా సాయం చేసి మన ప్రభుత్వ స్కూళ్ళను బతికించుకోవాలి, మన ప్రభుత్వ స్కూళ్ళు ఇంకా మెరుగుపడాలి అనే ఆకాంక్షతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్థానిక టీజేపీఎస్ కాలేజీలో రాష్ట్ర స్థాయి కామర్స్ కాన్వొకేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి అనేక మంది డిగ్రీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్వీనర్ రామేశ్వర శెట్టి మాట్లాడుతూ, కన్వొకేషన్కు రాష్ట్ర వ్యాప్తంగా 30 కళాశాల నుండి 45 టీంలు వచ్చాయని, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళిక మీద అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అలాగే పోటీతత్వాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు మెమంటోలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఓడి అనితాదేవి, ప్రిన్సిపల్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. టీజేపీఎస్ కళాశాల ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కామర్స్ విద్యార్థుల పోటీ, కామర్స్ కాన్క్లేవ్ 2016 నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కాంపిటీషన్కి డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్ స్టూడెంట్స్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి సుమారు 30 కళాశాలల నుంచి 46 టీముల దాకా
ఈ కార్యక్రమంలో పోటీ పడటానికి విచ్చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థలో కామర్స్ విద్యార్థులు వాళ్ళు పోషించే పాత్ర చాలా ప్రధానమైనది. భవిష్యత్తులో వాళ్ళ కంపెనీస్లో మేనేజర్లుగా ఆర్థికవేత్తలుగా రాణించడానికి అవసరమైన సాంకేతిక భావ వ్యక్తీకరణ విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని ఇలాంటి కాంపిటీషన్స్ ఎంతగానో వాళ్ళకు ఉపకరిస్తాయనే ఉద్దేశంతో ఈ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు ఆకర్షణీయమైన నగదు బహుమతులతో పాటుగా మొమెంటోలను కూడా అందిస్తూ ఉన్నాము. ప్రథమ బహుమతిగా 9,000 రూపాయల నగదు ప్లస్ ఒక మొమెంటో, ద్వితీయ బహుమతిగా 6,000 రూపాయల నగదు ఒక మొమెంటో, తృతీయ బహుమతిగా 3,000 రూపాయల నగదు ఒక మొమెంటోని అందిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని మా కళాశాల మేనేజ్మెంట్ సో వారి అండదండలతో అలాగే మా ప్రిన్సిపల్ గారి తోడ్పాటుతో సూచనలు సలహాలతో ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా సో వరుసగా నిర్వహిస్తూ ఉన్నామండి. దీనికి విద్యార్థుల నుంచి ఎంతో ఉత్సాహవంతమైనటువంటి పార్టిసిపేషన్ ప్రోత్సాహం మాకు లభిస్తూ ఉంది. అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య ర్యాలీని శంకరవిలాస్ సెంటర్లో ప్రారంభించారు. అవినీతి నిర్మూలనలో పౌరులు తమ వంతు పాత్రను పోషించాలని ఈ సందర్భంగా వెంకట్రావు మీడియాకు తెలిపారు. దేశంలోని మన రాష్ట్రం అవినీతిలో ముందు ఉందని, దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబులే కారణమని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు చేసింది కూడా వాళ్ల స్వలాభం కోసమే అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు తమ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో చోళరాజన్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మీ వాళ్ళ గుంటూరు జిల్లాలో మేము అంతర్జాతీయ కరప్షన్ ఫ్రీ డే జరుపుతుంటా ఉన్నాం. ఇక్కడ ఇవాళ మేము ఒకటి అడుగుతా ఉన్నాం, భారతదేశంలో 120 కోట్ల మంది ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క కదలికలను కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి మీద చేసే యుద్ధాన్ని కానీ పరీక్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒక్కటే ఇవాళ ప్రశంసిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కానీ ప్రపంచ భారతదేశంలో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని ప్రతి చోట కూడా ఎండగట్టి ఎన్డీఏ గవర్నమెంట్లో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేయడానికి మేము చేసే ప్రయత్నాలని ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఇవాళ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్రంలో కల్లా భారతదేశంలో కల్లా మొట్టమొదటిది అవినీతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా నమోదైంది. ఇది చాలా సిగ్గుచాటు చంద్రబాబు గారు, మీరు తలదించుకోవాల్సిన విషయం అని చెప్పేసి మేము అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే ఇవాళ పెద్ద నోట్లు రద్దు చేసి ఇవాళ కామన్ మ్యాన్ కానీ సామాన్య ప్రజలను కానీ రోడ్డు మీద పడేశారో, అదే ప్రజలు మీకు బుద్ధి చెప్పే 2019 ఎలక్షన్లో బుద్ధి చెప్పి మిమ్మల్ని గద్దె దింపుతారని చెప్తా ఉన్నాం. అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి చోట కూడా అవినీతి జరుగుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా అవినీతినే ప్రోత్సహించే ఈ యొక్క బడా నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటుందో చేసుకోవటం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, అవినీతి రహిత సమాజాన్ని ఆమ్ ఆద్మీ నిర్మించి తీరుతుంది. మా యొక్క నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గారి నేతృత్వంలో భారతదేశం అంతటా కలిపి అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తాం. అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రిగా మేము చూపిస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. గుంటూరులోని శ్రీనగర్ కాలనీలో రత్నం మల్టీ డెంటల్ క్లినిక్ ను మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ప్రారంభించారు. ప్రజల్లో దంత సమస్యలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా దంత వైద్యశాలను ప్రారంభించడం హర్షించదగిన విషయమని ఆయన సందర్భంగా తెలిపారు. రత్నం డెంటల్ కేర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ప్రారంభించారు. మంచి డాక్టర్ గారు, వాళ్ళ హస్బెండ్ కూడా మాకు మంచి స్నేహితుడు, మంచి డాక్టర్గా ఈ ప్రాంతంలో పేరు తెచ్చుకోవాలని చెప్పి వారికి నేను శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా డెంటల్ కేర్ అనేది ఇప్పుడు బాగా పెరిగింది సమాజంలో, దాని యొక్క నాలెడ్జ్ కూడా పెరిగింది. యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీగా ఈ వృత్తిని నిర్వహించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని అనుష గారికి తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా ఈ రత్నం డెంటల్ కేర్ ఆరగ్రహారంలోని జ్యోతిర్మయి ప్రాపర్టీస్ వారి పామ్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్స్ కు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అన్ని సౌకర్యాలతో 180 ప్లాట్స్ కలిగిన ఈ అపార్ట్మెంట్స్ ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి నాగవంశీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.